అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కొండాపురం మండల తహసీల్దార్ ఆర్ బ్రహ్మయ్య విద్యార్థులకు సూచించారు. కొండాపురంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు మిత్ర ఫౌండేషన్ వారు విద్యా ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఎంతో స్వేచ్ఛాయుతమైన విద్యను పొందుతారని తెలిపారు. ఇక్కడ చదివిన విద్యార్థులలో ఎంత సమస్యనైనా ఎదుర్కొనే సత్తా ఉంటుందన్నారు. నేటి పోటీ యుగంలో సత్తా చాటుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. విద్యార్థుల చదువులకు సహకారం అందిస్తున్న మిత్ర ఫౌండేషన్ వారిని అభినందించారు. మిత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు దేవినేని అశోక్ మాట్లాడుతూ, తన వంతుగా సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో చదువుకునే విద్యార్థులకు సహాయం చేస్తున్నట్లు చెప్పారు. అందరూ బాగా చదవాలని కోరారు. ఎస్ఐ కాజావలి, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం ప్రిన్సిపాల్ జయంతి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మిత్ర ఫౌండేషన్ సభ్యులు వేములపాటి వెంకట సురేష్, బొదిలి రాము విద్యార్థులు పాల్గొన్నారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో ఏ ఒక్కొక్క పోస్ట్ కి 400 మంది 300 మంది పోటీ పడతా ఉంటారు. వాళ్ళందరితో నెగ్గి ఇంటర్వ్యూ చేసుకొని మీకు చెప్పే స్టేజీ గవర్నమెంట్ పంపిస్తారు. అక్కడ ఏంటంటే మనకి ఇంటరో డిగ్రీలో ఫెయిలయ్యో ఖాళీ ఉన్నో, కాకపోతే వాళ్ళు 24 గంటలకు వాళ్ళ బొడ్డులో వేసి మన మ్యాథ్స్ అనే పొరుగు అటాచ్ టాప్లర్ కాస్తాం. మా ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ టాప్లర్ కాల్చి ప్రతి గ్రూపులో మనం ప్రెస్ పూర్తి చేస్తాం. అందువల్లే వాడు 100,000 రూపాయలు 200,000 రూపాయలు నెలకు జీతం తీసుకునే వ్యక్తి కూడా ఏదన్నా చిన్న ట్రెస్ వస్తే తక్కువ లేకపోతే సూసైడ్ కడుతున్నాడు. అదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ఏ విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ పెద్ద కష్టం వచ్చినప్పుడు కూడా ఫేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందువల్ల మీరు చదువుకునే ప్రదేశాన్ని మీరు గౌరవించండి. ఫస్ట్ మీరు ఇది గొప్పగా మనకి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయో, ఇంకే దేవాలయాలు అక్కడ దేవుడు ఉన్నాడు లేదో నాకు తెలియదు, కానీ ఇది రియల్ దేవాలయం ఏంటంటే మనకి విద్యాసంస్థ. అక్కడి నుంచి మనం మన మెడకు ప్రారంభం కావాలి. మనకి మంచి మెడకతోటి మంచి మన కాన్ఫిడెన్స్ తోటి ఎలా బయటకు వెళ్ళేటప్పుడు మనం మళ్ళీ డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి మనం ఆలస్యంగా కొంత హెల్ప్ఫుల్గా ఉండేటట్టుగా ఉంటే ఏదైతే అక్కడ ఉన్న ప్రతి విద్యార్థులు కూడా మంచి స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చదువుకోవాలి అనేది నా ఆలోచన. ఈ నేను కూడా ఏదో ఒక డబ్బులు మీ ఏదో చేయాలనే ఆలోచనతో కాదు, ఏదో ఒకటి చేయాలి. నేను ఎలాగో పై చదువు చదవలేక కొంతవరకు చదివి ఒక వ్యాపారం చిన్న వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాం. అలాగే మీరు ఆ పీసు కాకుండా స్థాయికి వెళ్ళాలి. మీ అమ్మ నాకు మంచి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. యాక్చువల్ అన్ని పాయింట్స్ కవర్ చేశారు. సో సాధ్యతని దృష్టిలో పెట్టుకోవాలి ఉన్నాను. మీకు చెప్పాలనుకుంది ఎంత మంచిగా ఇదంతా మంచిగా జరగాలి. అలాగే మీరు చెప్పాలి పాయింట్స్ అని చెప్పాలి. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-69791.